హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్లో ఏ పద్ధతి పాటిస్తే ఈ ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా పోతుంది, లేకపోతే ట్యాబ్లెట్స్ తక్కువ వాడవలసి వస్తుంది అనేది ఇవాళ మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. మరి డయాబెటీస్ అనగానే మనకి కళ్ళ ముందు పచ్చం చేయటం అనేది కనబడతా ఉంటుంది. డయాబెటీస్ అని మైండ్లోకి రాగానే అమ్మో పచ్చం చేయాలి, షుగర్ తినకూడదు, స్వీట్లు తినకూడదు అని, ఎక్కువ అన్నం తినకూడదు, ఇలాగా అన్ని కళ్ళ ముందు అవి వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలాగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడతారని చాలామంది భయపడిపోయి ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి సంకోచించి బయట నుంచి ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుంటూ వాళ్లే డోసులు అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకుండా అలాగా టైం గడుపుతూ ఉంటారు. కానీ ఒక ముఖ్యమైన సీక్రెట్ చాలా మందికి తెలియదు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పద్ధతి వల్ల షుగర్ వచ్చిన కొత్తలో చాలా కాలం షుగర్ పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా షుగరు ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవసరం తగ్గుతుంది, కంట్రోల్లో షుగర్ లేని వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. మరి ఆ పద్ధతి ఏంటంటే ఆహారం. మళ్ళీ ఏం తినకూడదు అని చెప్పి మళ్ళీ అక్కడికే ఆహారం దగ్గరికి వచ్చారా అనుకుంటున్నారా? కాదండి. ఆహారం తీసుకునే విషయంలో మనము నేను చెప్పిన పద్ధతి పాటిస్తే ఈ డయాబెటీస్లో ఈ ట్యాబ్లెట్స్ అవసరము తగ్గిపోతుంది. వచ్చిన కొత్తలో అయితే ట్యాబ్లెట్స్ అవసరం కూడా ఉండదన్నమాట. మరి అదేంటంటే, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆహారం విషయంలో ఏం పొరపాట్లు చేస్తారంటే, మామూలుగానే వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు తిన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకుంటూ ఉంటారు, కడుపు నిండా వాళ్ళు తినేస్తారు. మరి ఇక్కడ ఈ కడుపు నిండా తినటం అనేది మామూలు వాళ్ళకి లాగా వాళ్ళు కడుపు నిండా తినడం అనేది వాళ్ళకి సరిపడదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ అనేది లోపల తక్కువ తయారవుతుంది కాబట్టి ఆహారం అనేది రక్తం నుంచి కణాల్లోనికి గ్రహించబడదు. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల అప్పుడు కూడా ఈ తిన్న ఆహారము రక్తంలో గ్లూకోజ్ రూపంలో ఉండిపోతుంది. సరే, అందుకని వీళ్ళు ఏం చేయాలంటే తినే ఆహారాన్ని విభజించుకొని 3 గంటలకు ఒకసారి తీసుకోవాలన్నమాట. మరి అదేలాగా అంటే, మామూలుగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏం ఉంటారంటే, పొద్దున్న లేవగానే ఆకలేస్తుంది, ఆకలేస్తే ఒక 4 ఇడ్లీలు తినేస్తాము, లేకపోతే 3 ఇడ్లీలు ఒక గార, లేకపోతే 3 ఇడ్లీలు ఒక దోశ ఇలా తింటామండి అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. మరి ఈ లెవెల్లో తింటే గనక ఒక్కొక్క ఇడ్లీకి ఇన్ని క్యాలరీస్ అని ఉంటాయి, లేకపోతే ఈ గారెకు ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, తర్వాత దోశకి క్యాలరీస్ ఉంటాయి, ఈ క్యాలరీస్ అన్నీ యాడ్ అయ్యి వాళ్ళకి ఒకేసారి ఈ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. మరి తక్కువ తింటే కడుపు నిండదు కదా అని అడగొచ్చు. మరి తక్కువ తింటే కడుపు నిండదు అని చెప్పి ఒకేసారి తింటే అసలు శరీరానికి పట్టదు అది, ఎందుకంటే షుగర్ లాగా మిగిలిపోయి వాళ్ళకి ఇంకొంచెం నీరసం అనేది కలుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ 1-2 ఇడ్లీలు తిని మళ్ళీ 3 గంటల గ్యాప్తో 1-7 అలాగ తినేసారనుకోండి, పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఆకలేస్తుంది, 1-2 ఇడ్లీలు తిని మళ్ళీ 10 గంటల టైంలో 2 ఇడ్లీలు తిన్నారనుకోండి, వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్ల డోసు తగ్గుతుంది. ఎర్లీ స్టేజ్లో అయితే అసలు ట్యాబ్లెట్స్ అవసరం ఉండదు, షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది. సో ఇలాగ తినండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, ఈ భోజనం చేసేటప్పుడు వాళ్ళు అది కూడా 2-3 గంటల గ్యాప్తోనే భోజనం అనేది చేయాలి. ఈ భోజనానికి ముందు సలాడ్స్ లాంటివి అంటే పచ్చి కూరగాయ ముక్కలు తీసుకోవాలి.
తీసుకుని ఒక కప్పు అన్నము, ఒక కప్పు పప్పు, ఒక కప్పు కూర ఇలా తీసుకొని ఒక రెండు గ్లాసులు మజ్జిగ తాగేయండి. దాంతో కడుపు కూడా నిండుతుంది. పోనీ ఒకవేళ నిండలేదే అనుకోండి, మళ్ళీ 4 గంటలకి లైట్గా ఏదైనా స్నాక్ తీసుకొని పాలు కానీ కాఫీ కానీ టీ కానీ పంచదార లేకుండా తీసేసుకోండి. ఇలాగా డివైడ్ చేసుకొని ఒక 3 స్నాక్స్, 2 మీల్స్ అంటే మళ్ళీ నైట్ ఎర్లీగా భోజనం చేసేయాలి, అది 2 మీల్స్ 3 స్నాక్స్ అవుతాయన్నమాట. ఈ విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇంకా మీకు కడుపు నిండకపోతే మధ్య మధ్యలో మజ్జిగ తాగొచ్చు పలచగా, అలా తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే మనకి మనం వేసుకునే డోసు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు వాళ్ళు తిన్నట్టు, అంటే సపోజ్ మామూలు వాళ్ళు ఎలా తింటారు, పొద్దున్న టిఫిన్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో వాళ్ళ పనులన్నీ చూసుకొని ఒక 5-6 గంటల గ్యాప్లో ఎప్పుడో వాళ్ళు 2:30, 2:30 అలా భోజనం చేస్తారు. అప్పుడు ఆ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది. వాళ్ళకి డయాబెటీస్ లేకపోతే వాళ్ళు అలా తిన్నా కూడా పెద్దగా పెరగదు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలా తీసుకుంటే ఒకేసారి పెరిగిపోతుంది. మరి మధ్యాహ్నానికి మళ్ళీ సాయంత్రం నైట్ భోజనానికి చాలా గ్యాప్ ఇస్తారు వాళ్ళు, ఇచ్చి ఒక 5-6 గంటలు, 7 గంటలు అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా అలాగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకుంటే వాళ్ళకి షుగర్ పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు పాటించాల్సింది, రాత్రిపూట ఆహారం అనేది తొందరగా తీసుకోవాలి, లేట్ నైట్ తీసుకోకూడదు. ఈ తొందరగా తీసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అంటే వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ తొందరగా కంట్రోల్లోకి వస్తాయి, ఫాస్టింగ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మరి లేట్ నైట్ తీసుకోవటం వల్ల ఫాస్టింగ్ షుగర్స్ పెరుగుతాయన్నమాట. అంతేకాకుండా లేట్ నైట్ భోజనం చేసినప్పుడు ఫాస్టింగ్ లెవెల్స్ పెరగటము, అది చూసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డోసు పెంచటము, డోసు పెంచినప్పుడు వాళ్ళకి రాత్రిపూట ఏదో ఒక టైంలో మధ్యలో షుగర్ డౌన్ అయ్యి మళ్ళీ పొద్దున్నే పెరగటము, ఇలా కొన్ని డాన్ ఫినామినను తర్వాత సోమోజీ ఎఫెక్ట్ అలా ఉంటాయన్నమాట, అలా జరుగుతుంది, అది వాళ్ళకి అర్థమవదు. తర్వాత మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మందులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి షుగర్ డౌన్ అవటము, మళ్ళీ షుగర్ డౌన్ అయిందని చెప్పి ఏదో ఒకటి తినేయటము, తీపి వస్తువు అలాంటిది, మళ్ళీ షుగర్ పెరిగిపోవటము, ఇలాగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఈ విధంగా 3 గంటలకు ఒకసారి ఏదో ఒక స్నాక్ లాగా లేకపోతే ఒక లిక్విడ్ ఏమంటే ముఖ్యంగా మజ్జిగ తప్పించి ఇంకా మిగిలిన లిక్విడ్స్లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మజ్జిగ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళకి తొందరగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మరి 2-3 గంటలకు ఒకసారి తినమన్నాం కదా అని ఆ టైంలో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మళ్ళీ దీని ఈ పద్ధతి వల్ల అస్సలు ఉపయోగం ఉండదు. అంతేకాకుండా నూనె వస్తువులు, వేపుళ్ళు, తర్వాత తీపి వస్తువులు, స్వీట్స్ ఇలాంటివి మీరు 10 రోజులు పరిచయం చేసి ఒకరోజు తీసుకున్నా కూడా ఆ మేర షుగరు దానికి పెరిగిపోతుంది అనమాట. ఈ 10 రోజులు చేసిన పరిచయం కూడా వేస్ట్ అయిపోతుంది. అలాంటివి ఏమైనా కొద్దిగా తీసుకోవాలనుకున్నప్పుడు మనం తినే ఆహారము ఇంకా కట్ చేసుకొని తీసుకుంటే ఏంటంటే తొందరగా పెరగదు. అది ఎప్పుడు డయాబెటీస్ వచ్చిన ఎర్లీ స్టేజెస్లో, అదే డయాబెటీస్ వచ్చి చాలా కాలం అయ్యి ఎక్కువ మందులు వాడతా వాళ్ళకి మందుల మీద కూడా సరిగ్గా కంట్రోల్ అవ్వని వాళ్ళు అస్సలు ఈ తీపి పదార్థాలు, క్యాలరీస్ ఎక్కువ ఉండేవి, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేవి తినకూడదన్నమాట. మరి ఇలాగ ఈ పద్ధతుల ద్వారా తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఆహారము తినవలసిన ఆహారమే అంటే క్యాలరీస్ తక్కువ ఉండే ఆహారము ఈ విధంగా తీసుకుంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎర్లీ స్టేజెస్లో మందులు అవసరం లేకుండా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మందులు వాడుతున్న వాళ్ళు కూడా డోస్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కంట్రోల్లో లేని వాళ్ళు కంట్రోల్ చేసుకోవటానికి, అప్ అండ్ డౌన్స్ ఉన్నవాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవటానికి వీటన్నిటికీ కూడా దీనివల్ల అవకాశం ఉంటుంది అన్నమాట. మరి అదండి టాపిక్ గురించి. మరి మీకు టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.